యేసు క్రీస్తు రక్షకుని పునరుత్థాన నామమున ఈ సాయంకాలం పునరుత్థాన సందేశం అందించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సదవకాశము కొరకు, అంతేకాకుండా ఈ యొక్క మంచి తరుణం కలవరి ఛానల్ ద్వారా అశేష ప్రజానికానికి విశ్వాసులుగా బలపడుతూ దేవుని కృపలో ఎదుగుతున్న వారందరికీ తెలియపరచడానికి ఇచ్చినటువంటి ఈ మంచి కల్వరి టీవీ ఛానల్స్ వారి అందరికీ కూడా నా యొక్క పునరుత్థాన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. పునరుత్థానం అనగానే తిరిగి లేవడము. పునరుత్థానం యొక్క సందేశంలో ఈ రిజరక్షన్ అనే మాట, పునరుత్థానం అనేది క్రైస్తవ సంఘ చరిత్రలోనే చూస్తాం, కానీ ఏ గ్రంథంలో కానీ ఏ చరిత్రలో కానీ ఈ పునరుత్థాన సంఘటన రాయబడలేదు, జరగలేదు. ఇది వాస్తవం అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్రాంతి దినం గడిచిపోయింది. విశ్రాంతి దినం అనగా సబాతు దినం. యూదుల ఆచార ప్రకారం సబాతు దినం అంటే 7వ దినం శనివారం. క్రైస్తవ సంఘ పునరుత్థాన దినం ఆరాధనకు ఏర్పాటు చేసుకున్న ఆదివార దినం. విశ్రాంతి దినం అనగా శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుండగా మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడ వచ్చినట్లు, మరి పరలోకం నుండి ప్రభువు దూత దిగివచ్చి రాయి పొరలించినట్లు, ఆ దూత రాయిని పొరలించి ఆ రాయి మీద కూర్చొని ఉన్నట్లు, ఆ సమయంలో మహాభూకంపము కలిగినట్లు, ఆ దూత యొక్క విషయాలు రాస్తూ మెరుపు వలె ఆ స్వరూపం ఉన్నట్లు, మరి ఆ యొక్క దూత వస్త్రం హిమమంతా తెల్లగా ఉన్నట్లు మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే భూకంపం కలగడం, ఆ తెల్లవారి సమయంలో పెందల కన్నీ అక్కడికి ఆ మగ్ధలేని మరియా వేరొక మరియా ఆ సమాధిని చూడాలనేటువంటి ఆశతో వెళ్ళడం, ఈ సంఘటన చూసి భయపడిపోయినట్లు రాస్తూ ఉన్నారు. అతనికి భయపడటం వలన కావాలి వారు వానికి చచ్చిన వారి వల్ల ఉండరని. ఎప్పుడు భూకంపం కలిగినప్పుడు ఆ దూతను చూడగానే ఆ కావలి వారు భయపడిపోయినట్టు చూస్తున్నాం. మరి దూత ఆ స్త్రీలను చూసింది, కావలి వారు మాత్రం పడిపోయినారు. దూత వచ్చిన స్త్రీలను చూస్తూ ఉంది, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుతున్నారని నాకు తెలియను. అంటే పరలోకంలో ఉన్నటువంటి దూతలన్నిటికీ కూడా తెలుసు అన్నట్లు. ఏమని, ఈలోక పాప పరిహారం నిమిత్తమై దైవ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచినాడని దూతకు తెలుసు. కాబట్టి దూత విజ్ఞప్తిస్తున్నారు, డు నాట్ బీ అఫ్రేడ్, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి, రండి రండి రండి, ప్రభు పండుకున్న స్థలం చూడండి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇది పునరుత్థాన దినం జరిగినటువంటి గొప్ప సంఘటన. ప్రియమైనటువంటి నాతోటి సేవకులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ సంఘానికి, మన విశ్వాసానికి మూలరాయి. అంటే అదే పునాది. యేసుక్రీస్తు పునరుత్థానం అనేది లేకుంటే సంఘం లేదు, నిరీక్షణ లేదు. అందుకే యేసుక్రీస్తు పునరుత్థానంలో మన నమ్మకం ఎంతో గొప్ప విషయం. ఇది ఒక మత భావన కాదు, లేకుంటే ఏదో ఆధారాల మీద, ఏదో పుకార్ల మీద ఆధారపడలేదు. బలమైన సాక్ష్యాధారాలతో కూడినటువంటి చారిత్రాత్మకమైన సత్యం, సత్యంపై ఆధారపడి ఉన్నది. వెళ్ళి చూడండి, మీరు పాలస్తీన దేశం వెళ్ళి యేసు పెట్టిన సమాధిని చూచి, అది తెరవబడిన సమాధి, ముయబడిన సమాధి చూసి వచ్చి మీరు సాక్ష్యం ఇవ్వండి.
చాలా సంతోషం. ఈ ఛానల్స్ జరిపిస్తున్నటువంటి అనేకులు లక్షలాది మందిని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభు యొక్క జీవన మరణ పునరుత్థాన యొక్క సాదృశ్యాలను సాక్ష్యంగా చూపిస్తూ ఉన్నారు. మరి అపోస్తలుడుగా మారినటువంటి పరిశుద్ధుడైన పౌలు గారు ఒక సాక్ష్యం ఇచ్చాడండి. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, రక్షణ, సల్వేషన్, రక్షణ ఉపదేశం మీదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, రైట్, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఎంత గొప్ప మాట, దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్, దట్ హీ వాజ్ బరీడ్, దట్ హీ వాజ్ రేజ్డ్ ఆన్ థర్డ్ డే అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. లేఖనముల ప్రకారం ఇది రాస్తున్నది ఎవరంటే, అకాలమందు పుట్టినట్లు నాకును కనబడెను, లాస్ట్ ఆఫ్ ఆల్ హీ అపియర్ టు మీ ఆల్సో వన్ అబ్నార్మలీ బర్న్ అంటాడు. యాజ్ టు వన్ అబ్నార్మలీ బర్న్, అకాలమందు పుట్టినట్లు అనగా విరోధి అయినటువంటి సౌలు విశ్వాసిగా మారడం. ఈరోజు నా విరోధులైనటువంటి వారు క్రైస్తవ విశ్వాసులుగా మారినటువంటి వాళ్ళు అనేక కోకొల్లను చూస్తున్నాం. అనేక వేదాలు చదివి, అనేక పుస్తకాలు చదివి, అనేకమైనటువంటి మంత్ర తంత్రాలు చదివి, యేసే నిజమైన రక్షకుడు, యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నటువంటి వారిని ప్రతి దినం కోకొల్లలు మనం చూస్తూ ఉన్నాం. అంటే సౌలులు పౌలులుగా మారుతున్నారు. అపొస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం మీరంతా చదువుకోవచ్చు. తర్వాత అబద్ధానికి చెప్పడానికి ఎంతోమంది లాయర్లు ఇంగ్లాండ్లో సమావేశమయ్యారట, చాలా ప్రయత్నాలు చేశారట, కానీ వారి ప్రయత్నం ఏమంటే చివరికి తేలింది ఏమనంటే క్రీస్తు పునరుత్థాన చరిత్ర సత్యాలలోకెల్లా స్థిరంగా రుజువైనటువంటి సత్యమని రుజువు చేశారు. ఆల్ అడ్వకేట్స్, ఆల్ జడ్జెస్, ఆల్ వైజ్ పీపుల్, పునరుత్థానం సత్యమని. యేసుక్రీస్తు పునరుత్థానం కేవలం చారిత్రాత్మక సత్యం మాత్రమే కాదు, అది మన రక్షణకు రుజువు. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన శిష్యులు ఆయనను జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటలు నమ్మిరి. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం! భూలోక చరిత్రలన్నిటినీ తలక్రిందులు చేసినటువంటిది. ఆయన లేపబడ్డాడు, పునరుత్థానుడైనటువంటి యేసు జయశీలుడై లేపబడిన క్రీస్తు ప్రభు నామం ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాం. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన ఆయన మన నీతిమంతుడుగా తీర్చుటకు బట్టకై లేపబడ్డాడు. పౌలు అంటున్నాడు రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనను నీతిమంతులుగా తీర్చడానికి, మనకు నూతన జీవం ఇవ్వడానికి, నూతన వెలుగివ్వడానికి, నూతన నిరీక్షణ ఇవ్వడానికి మృత్యుంజయుడైనాడు. మరణాంతరం యొక్క జీవితం, మహిమా స్వరూపం, తేజోమయ దివ్యలోకం యొక్క ప్రవేశం యేసు నమ్మిన అందరికీ పరలోకములో ప్రవేశం కలదు. అందుకే డోంట్ బీ అఫ్రేడ్. యేసుక్రీస్తు దేవుడు మొదటి రుజువు, తెరవబడినటువంటి సమాధి ఆయన పునరుత్థానమే. ఆయన పునరుత్థానము లేని ఎడల క్రైస్తవ్యానికి జీవము లేదు. యావత్ ప్రపంచంలో 3% అనగా ప్రపంచంలో 3 పాలుగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడని విశ్వసిస్తున్నారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళా? జ్ఞానం లేని వాళ్ళ? వాళ్ళ పుస్తకాలు తెలియదా? వాళ్ళకు వేదాలు తెలియదా? వాళ్ళ గ్రంథాలు తెలియదా? ఎవరు దేవుడని పరిశోధనలు చేయలేదా? భూగర్భ పరిశోధకులు కూడా ఇంకా పరిశోధన చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథము వాస్తవము సత్యము, యేసే దేవుడు, పరలోకమున్నది, భూలోకంలో ఉన్నాం, పాతాల లోకమున్నది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. ఈ స్త్రీలు భయపడ్డప్పుడు ఆ దూత చెప్పింది, భయపడకండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తు నిజముగా లేచను, అవును నిజముగా లేచను. ఇప్పుడు ఈ ఆ వార్త మనకు, మనం ప్రకటన చేయాలా? మనం ప్రకటించకపోతే మన విశ్వాసం వ్యర్థం.
ఆయన జ్యోతిషయుడిగా లేచినాడు. లెంట దిన ధ్యానాలు మనం నేర్చుకోవాల్సింది అంతా కూడా అదే కదా. పునరుత్థానమైన దేవుని సాక్ష్యం ఇవ్వడానికి అసాధ్యమైనటువంటి అద్భుతమైన మరణములో నుంచి క్రీస్తు జనన మరణ పునరుత్థాన సమయంలో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. చనిపోయినప్పుడు భూకంపం, పునరుత్థానమైనప్పుడు భూకంపం. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. పండలు బద్దలైపోయింది, భూకంపం, దేవుని దూత వచ్చింది, ఆ రాయిని తొలిచి రాయి మీద కూర్చుంది, దూత సాక్ష్యం ఇస్తూ ఉంది, సమాధులు తెరవబడ్డాయి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు. చనిపోయినప్పుడు, పుట్టినప్పుడు అద్భుతం జరుగుతుంది, ఈరోజు కూడా అద్భుతం జరుగుతుంది. శిలువ మరణం, శిలువ సింహాసనం పరలోకానికి మార్గమైంది. ప్రేమైనటువంటి బిడ్డలారా, ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు నా ఆయన నమ్ముకుంటున్నటువంటి మనం, పునరుత్థానం సత్యమని విశ్వసిస్తున్నటువంటి మనం, నీవు చేయవలసిన పని ఏమంటే, ఆయన లేచింది సత్యం, సాక్ష్యం ఇవ్వాలి కదా. ఆ సాక్ష్యం మన జీవితాల్లో ఉందా? పాలస్తీన దేశంలో ఖాళీ సమాధి ఉంది. చూసినటువంటి వారు మరియా మాత్రం కన్నులు తెరిచి చూశారు, వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. వారు వెళ్ళారు, శిష్యులతో చెప్పారు, మరి నీవు ఏం చేస్తూ ఉన్నావు? ఈ రెండవ రాకడ ఆయన వస్తూ ఉంది. ఆయన నీకంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి, నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞదే, భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచ్చు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వరకు. ఇది దేవుడు పునరుత్థానమైనటువంటి యేసు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. పెందల కన్నే లేస్తున్నాం, స్తోత్రం తెలియపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆలయాలకు వస్తూ ఉన్నాం, కానుకలిస్తూ ఉన్నాం, మన కార్యక్రమాలు జరిగించుకుంటున్నాం, కానీ నిన్ను రక్షించిన రక్షకుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నామా? భయపడకండి, వచ్చి చూడండి, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి చెప్పండి. మన బాధ్యత చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. మరి సత్యం ప్రతిదినం ఆయనకు ప్రకటిస్తూ పునరుత్థాన సత్యం నమ్మదగిందని, మరణాంధకార రాత్రి ఆయనకు కల్పించినటువంటి నిర్జీవమైన శరీరాన్ని సమయుధములు సమాధిలో నుంచి దేవుడు లేపుకొచ్చి నీ కొరకు నా కొరకు ప్రదర్శించేటట్టు చేశాడు. ఇందులో అబద్ధం ఏమైనా ఉందా? లేదు, యేసుప్రభు ఇక్కడున్నాడని చెప్పడానికి ప్రయత్నం చేయడానికి యేసు క్రీస్తు ప్రభుకు విరోధులు ఆది నాన ఎంతో ప్రయత్నం చేశారు. ఈ రోజున కూడా ఎక్కడున్నాడు మీ దేవుడు అని అంటున్నారు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, పాప పరిహారార్థముగా మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, లేఖనముల ప్రకారము లేపబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి ఆయన రానై ఉన్నాడు. శిష్యులు ఆదివారం సాయంకాలం ఈ మరియమ్మ వేరొక స్త్రీలు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కూడా, చెప్పిన తర్వాత కూడా సాయంకాలంన భయపడి, ఎందుకు యూదులకు భయపడి తలుపులన్నీ మూసుకొని ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకుంటున్నారు. యోహాను సువార్త 20:19-20 లేచినాడట. శిష్యులు భయపడుతూ ఉన్నారు, తలుపులను వేసేసారు. యేసు వారి మధ్యన వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. ఈ రోజున కూడా మీ మధ్యకు వస్తాడు ప్రభు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు విశ్వసించి పునరుత్థాన మహిమ రూపాంతరంలోనికి రావాలి, సాక్షులు కావాలి, ఆయనకు సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలుగా ఉండాలి. మీరు త్వరగా వెళ్ళి చెప్పండి. మరియమ్మ పరిగెత్తుకొని పేతురుతోటి ముఖ్యంగా వెళ్ళి ముందు శిష్యులకు చెప్పమన్నారు. వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తే శిష్యులు రూమ్లో కూర్చొని తలుపులు వేసుకొని భయపడుతూ ఉన్నారు. స్త్రీలు ఎంత ధైర్య సాహసులు ఒకసారి చూడండి. శిలువ శ్రమ దగ్గర అక్కడ ఉన్నారు, సమాధి దగ్గరకు వచ్చారు, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు,
ఈ రోజున స్త్రీలే ఎక్కువ మంది సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇవ్వాలి. ఆయన దేవునితో సమాధాన పరచపరిచినాడు. మానవులకు ఉన్నటువంటి బలహీనతలన్నీ మోసినాడు. సౌలుతో మాట్లాడినాడు, సౌలా ఎందుకు నీవు ఇంకా నన్ను హింసించడానికి చూస్తున్నావు నాయనా? ఇదిగో మునికోలకు అడ్డు తనకు నాయనా. అపొస్తల కార్యం 9:7 వెళ్ళు, నువ్వు నన్ను సాక్షిగానే ఏర్పాటు చేసుకుంటున్నాను. క్రీస్తు కూడా లేపబడాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రేమని బిడ్డలారా, ఇది నాన్న పునరుత్థానం అనేది నేను ఏదో కల్పించి ఏదో అరగంట సేపు మాట్లాడి వెళ్ళడానికి రాలేదు. యేసు ప్రభువు నా రక్షకుడని సంపూర్ణంగా నమ్మి నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఆయన కొరకు సాక్ష్యమిస్తూ, నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ ముసలి ప్రాయములో కూడా ఆయన కొరకు సేవ చేస్తూ, యేసు నా దేవుడు పునరుత్థానుడైనటువంటి రక్షకుడని సాక్ష్యమిస్తూ ఉన్నాను. మీరు కూడా అలాంటి విశ్వాసంలో బలపడాలని ఈ యొక్క సందర్భంలో నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. పునరుత్థాన బలం రావాలంటే నీలో గొప్ప మార్పు రావాలి. నువ్వు ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సహవాసంలో పాల్గొనాలి, దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. అప్పుడు పరిశుద్ధులైన దేవుడు ఆత్మీయమైనటువంటి అభివృద్ధి నీలో కలగజేస్తాడు, ఆత్మ ఫలాలు నీలో కలగజేస్తాడు. ఆత్మీయమైనటువంటి సందిగ్ధత నీలో లేకుండా ఆత్మీయమైన ఫలాలు కలగజేసి నీ శరీరాల్లో ఏ రీతిగా అపనమ్మకం అవిశ్వాసం నీ శరీరంలో ఏ రీతిగా పూర్ణ హృదయం లేకుండా ఉంటే ఈ రోజున మరొకసారి పిలుస్తాడు. అపనమ్మకం ఉన్నావా? శిష్యుల్లో ఒక ఆయన నమ్మలే, మరుసటి వారం వచ్చాడు. అయ్యా తోమా రానాయనా, నిన్నటి రోజు వచ్చినా నేను నువ్వు లేవే. సహవాసంలో శిష్యులు మేడగదిలో ఉన్నారు, ఆ యొక్క గదిలో తలుపులు వేసుకున్నారు. నువ్వెక్కడ వెళ్ళావు? నేను లేవలేదన్నావంట. వ్రేలి పెట్టి చూస్తే కానీ నమ్మవా? తోమా కడరా, నీ వ్రేలి తీసుకొని వచ్చి నా అరిచేతి గాయముల్లో నీ వ్రేలు పెట్టి చూచి నమ్ము. కానీ ఒక విషయం తెలుసా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసంతో వెళ్ళు. ఈరోజున ధన్యకరమైన జీవితం మనకున్నది. తోమవలే యేసు వస్తేనే నమ్ముతా, యేసు గాయాల్లో వ్రేలు పెడితేనే నమ్ముతా, యేసే నా దేవుడు అని అప్పుడే కానీ నేను చెప్పలేను అనుకుంటున్నావా? ప్రియ అమ్మలారా, ప్రియ తల్లులారా, ప్రియ బిడ్డలారా, ప్రియ సేవకులారా, యేసు క్రీస్తు పునరుత్థానం సత్యం, ఆయన యొక్క విశ్వాసములో అందినం బలపడుతున్నటువంటి నీవు నేను ఈ రోజుకైనా సమాధి తెరవబడిన మాట వాస్తవం. నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడి ఆ యొక్క వాస్తవాలను చూసిన తర్వాత కూడా నేను ఆ సమాధి చూశాను, నాకు కన్నులు తెరవబడ్డాయి, నేను ఆయన నమ్ముతున్నాను అనుకుంటే సరిపోలేదు. నీ పెదవులు తెరవబడాలి, నోరు తెరవబడాలి. యేసు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచిన మాట వాస్తవం అని నువ్వు చెప్పగలగాలి. యెషయా గ్రంథం 43:12 నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. ఈరోజు నా యేసు పునరుత్థానుడైనటువంటి సంఘటన చాటి చెప్పడానికి ప్రపంచంలో ఉన్న యావత్ క్రైస్తవ మంద సాక్షులుగా ఉండాలి. మీరు కేవలం మీరు నమ్ముకొని బాప్తిస్మాలు తీసుకొని ప్రభోజనం తీసుకొని నా మట్టుకు నేను ఉంటే పర్వాలేదు అనుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు అని చెప్తూ ఉన్నాడు. భూదిగంతముల వరకు నీ కూర్చున్న దగ్గర, పడుకున్న దగ్గర, లేచిన దగ్గర, హోటల్లో తినేటప్పుడు, బయట వెళ్ళేటప్పుడు, నీ యొక్క టెక్నాలజీలో ఎక్కడ ఉన్నావో, ఏ కంప్యూటర్ సైన్స్లో ఉన్నావో, ఏ రీతిగా ఈ రోజులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారో, ఏ రీతిగా ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానముతో ఏ టెక్నాలజీ పెరిగిన కొద్దీ నీ యొక్క సెల్ ఫోన్ల ద్వారా, నీ ఐప్యాడ్ల ద్వారా, ఐఫోన్ల ద్వారా, ఎక్కడ ఉన్నా యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన సాక్ష్యం విని ఊరుకుంటే లాభం లేదు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు సాక్ష్యం ఇచ్చేటటువంటి విశ్వాసం కావాలి.
ఆయన యొక్క పునరుత్థానం సత్యమని చెప్పేటటువంటి భక్తుడవు కావాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు నిన్ను పునరుత్థాన బలం అనవిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజున ఆ దినాన మరి శిష్యులు చీట్లు వేసుకొని ఆయా దేశాలకు వెళ్ళి యేసు లోకరక్షకుడు, యేసు పునరుత్థానమైనటువంటి దేవుడు, ప్రవచనాలను నెరవేర్చిన దేవుడు, ఆది అంతం లేనటువంటి వాడు, అల్పై ఓమేగా సమస్తానికి కారణభూతుడు, ఆత్మస్వరూపమైన దేవుడు అని ప్రపంచమంతా తిరిగి 12 మంది శిష్యులు ఈ భూలోకమంతా ప్రకటన చేశారు. ఏమని? పునరుత్థానమైనటువంటి యేసు పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో జీవిస్తూ ఉన్నాడు, ఆయన తిరిగి ఈ లోకానికి రానై ఉన్నాడని. ఈరోజు నా వర్తమానాలు వింటున్నటువంటి నీవు శిలువాశ్రమ ధ్యానాలు జరిపిస్తూ, ప్రభుభోజన సంస్కారాలు జరిగిస్తూ, గుడ్ ఫ్రైడే ఆరాధనలో బాగా పాల్గొంటూ, ఈ పునరుత్థాన ఆరాధనలో ఉన్నటువంటి నీవు, అయ్యా మరి నేను ప్రసంగం విన్నాను, నేనేం చేయాలి అంటే నీ వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి, నీ వెళ్ళి చాటి చెప్పాలి. నీవేమి చూశావో, ఏమి తాకావో, ఏమి విన్నావో అది నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. యోహాను పత్రిక మనం గమనిస్తున్నప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి వచనంలో జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది అంటే మొదటి నుంచి ఏమున్నదో, మేము ఏది విన్నామో చెవులతోటి, ఏది కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మీతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. యోహాను గారి యొక్క సాక్ష్యం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమైనటకై మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన అందు చీకటి ఎంత మాత్రమును లేదు. పునరుత్థానమైనటువంటి దేవుడు, చీకటి ఎంత మాత్రము లేనటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, కరుణాహృదయం కలిగిన దేవుడు, పాపులకై శిలువలో మరణం అందిన దేవుడు, తిరిగి 3వ దినమున లేచిన పునరుత్థానుడైన మహనీయుడు, మహాత్ముడు ఆ యేసుక్రీస్తు ప్రభు. ఈ యొక్క పునరుత్థాన పండుగ దినమున మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించి ఆయనకు సాక్షులయ్యుండుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడయ్యుండును గాక. ప్రార్థిస్తాం. మహిమాన్వితుడైన దేవ, సమస్తానికి కారణభూతుడైన దేవ, నీవు లేకుంటే ఏమీ లేదని సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం. సర్వ సృష్టికి కారణభూతుడవు, నిన్న నేడు నిరంతరం ముఖ్యరీతిగా ఉండే దేవుడవు. ఇదిగో ప్రభువా, మానవాళి కొరకై దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి శిలువలో బలియాగం చేసి, శిలువ బలియాగం ద్వారా పాప క్షమాపణను మేము పొంది ప్రభువా పునరుత్థానాన్ని నమ్మి ఈరోజున నీకు సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు. మేము ఎందరో బలహీనమై ఉన్నామో ఆ బలహీనతలను తీసివేసి బలపరిచి నీకు సాక్షులుగా మమ్మలను వాడుకొనుమని, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రానై ఉన్నటువంటి దేవుడని సర్వలోకానికి తెలియపరిచేటటువంటి ఆత్మీయమైన ధైర్యం దయచేయమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.